Hi friends, welcome to our channel. Nammaleni Nizalu. Brahmaputra Nadipai Indian Army Sanchalanam. Isanya Sarihadullo Tarchu Tension Vatavaranam Srishtistunna Chinaku, Chekpettenduku Bharat Sarikotta Vyuhamto Adugulestundi. Assomnu Runduga Vidadistunna Brahmaputra Nadi Kinda Sorangam Tavvalani Kendra Prabhutvam Plan Chestundi. Dinipai Purti Nivedika Ivvalani Kendram Sambandhita Adhikarulanu Adeshinchindi. అసోంలోని తేజ్పూర్కు దగ్గరలో నదీ గర్భం కింద ఈ భారీ సొరంగాన్ని నిర్మించనున్నారు. ఇక్కడ నది వెడల్పు దాదాపు 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ చైనాతో సరిహద్దు కలిగిన రాష్ట్రం. అయితే అత్యవసర పరిస్థితుల్లో అక్కడకు సాయుధ దళాలు చేరుకునేందుకు బ్రహ్మపుత్ర నదిని దాటాల్సి ఉంటుంది. బ్రహ్మపుత్రలో నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటీవల కాలంలో రెండు పెద్ద వంతెనలు నిర్మించారు. కానీ సొరంగ నిర్మాణం మరింత రక్షణగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మిలిటరీ కాన్వాయ్లకు సొరంగంలో పూర్తి భద్రత ఉంటుందని అధికారులు తెలిపారు. ఋతుపవనాల సమయంలో బ్రహ్మపుత్ర నది ప్రవాహం భారీగా ఉంటుంది. నది అనేకసార్లు తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, అదే నది గర్భంలో సొరంగం తవ్వితే ఎలాంటి ఆటంకాలు లేకుండా సైనిక దళాలను తరలించవచ్చని అధికారులు తెలిపారు. దోల, సదియా, బోగిబిల్ తదితర భారీ వంతెనలు ఉన్నప్పటికీ వాటిపై ఇతర వాహనాలు భారీ సంఖ్యలో తిరుగుతుంటాయి. సొరంగం నిర్మిస్తే శత్రుదేశాల దాడుల భయం లేకుండా ఇండియన్ ఆర్మీ చైనా సరిహద్దుల వరకు చేరుకునే అవకాశం ఉంటుంది.